ఆచార్య సినిమా నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా వైపు ఆశగా చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ఇక ఇప్పుడు మెగాస్టార్ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేశారు. వీటిలో ముందుగా వస్తున్న సినిమా గాడ్ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కు రీమేక్ గా వస్తుంది. ఈ సినిమాలో చిరు డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మెగాస్టార్ లుక్ గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గాడ్ఫాదర్ సినిమా నుంచి టీజర్ను రిలీజ్ చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 21 అంటే ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. అలాగే ఈ సినిమాలో నయనతార సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. దసరాను టార్గెట్ చేసుకుని సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాతో మెగాస్టార్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో చూడాలి. చూసారు కదా ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.